जय जगन, जय जगन, जय जय जगन। वाईएसआरसीपी ऑस्ट्रेलिया రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సిపి అభిమానులకి, జగనన్న అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సముద్రాలు దాటిన రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద అభిమానం తరగటం లేదు, పెరుగుతుంది అంటే ఆ కుటుంబం మీ గుండెల్లో ఎంత పదిలంగా ఉందో అర్థమవుతుంది. తమించే విధంగా ఈరోజు తన పరిపాలనతో శభాష్ అనిపించుకున్నాడు. ఈరోజు మేమందరం కూడా ఆ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మన పార్టీని నడిపిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, రాష్ట్రం అప్పుల్లో ఉన్న కుంటి సాకులు చెప్పే అవకాశం ఉన్నా తప్పించుకోకుండా తానిచ్చిన ప్రతి వీరు కుటుంబ సభ్యులు. మన పార్టీలో నాయకులు కార్యకర్తలు లేరు. హ్యాపీగా ఉంది. ఎవరైనా అధికారంలో ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, తెలుగుదేశం పార్టీ ఛానల్స్ లో మాత్రమే వ్యతిరేకత ఉంది, కానీ ప్రజల్లో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని కంటాబద్ధంగా చెప్పగలను యాజ్ ఎమ్మెల్యే. ఎందుకంటే కదా ఇంకా మనకేం పని ఉందని రిలాక్స్ వాళ్ళకి ఇది కొంచెం కష్టమే అనిపించింది. కానీ జగనన్న మోటివ్ ఏంటంటే, మనం ఇచ్చిన ప్రతి పథకం ఏదైతే మనం పాదయాత్రలో ప్రామిస్ చేశామో, కులం చూడం సోషల్ మీడియాలో మీరే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంత దూరం చెప్తున్నాను. ఎందుకంటే మనం గత ప్రభుత్వాలు చూసాం, ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేస్తారు, ఎలక్షన్స్ అయిన తర్వాత అవి మర్చిపోతారు. వాళ్ళ వెబ్సైట్ లో నుంచి కూడా మేనిఫెస్టోని తీసే పార్టీలు కూడా గతంలో మీరు చూస్తుంటారు. అండ్ ఎలక్షన్స్ ముందర ఏదో చేస్తున్నట్టు అన్నా క్యాంటీన్లు అని, పసుపు కుంకుమని తీసుకొచ్చారు. కానీ ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నది ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ చేయరని తెలిసే వాళ్ళని ఇంటికి పంపించారు. కానీ మన మీద నమ్మకం తో చేశారు. అండ్ అన్న కూడా ఈరోజు చెప్పిన ప్రతి వాగ్దాన్ని చేయటమే కాకుండా ఇంకా తన ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా చేయాలి అనుకోవటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు పచ్చపత్రికలు, అలాగే దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు ఆయన చేస్తున్న పరిపాలన కూడా కంపారిజన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సూర్య గారి బలవంతంతో ఫస్ట్ టైం వచ్చాము వినాయక చవితికి కోవిడ్ ముందర. సో వచ్చాక వారి అభిమానం, వారి ఆతిథ్యం చాలా నచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పిలవగానే 2.5 మంత్స్ నుంచి సంపాదించారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనం అందరం కూడా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన హరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినప్పటి నుంచి యూత్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. స్పెషల్ థ్యాంక్స్ టు మోదుర్ల వేణుగోపాల్ రెడ్డి గారికి. ఎందుకంటే వయసులో పెద్దవారు, రాజకీయంలో నాకన్నా చాలా సీనియర్, ఆయన కూడా ఎప్పుడూ కూడా నన్ను అభిమానించి నేను బాగుండాలి, నేను ఎదగాలి అని కోరుకుని ఈరోజు ఈ మీటింగ్లో చెప్పాల్సిన అవసరం లేకపోయినా నా గురించి ఎంతో గొప్పగా చెప్పి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకి పాదాలు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్సిపి ఆస్ట్రేలియా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సిపి అభిమానులకి, జగనన్న అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సముద్రాలు దాటిన రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద అభిమానం తరగటం లేదు, పెరుగుతుంది అంటే ఆ కుటుంబం మీ గుండెల్లో ఎంత పదిలంగా ఉందో అర్థమవుతుంది. తరించే విధంగా ఈరోజు తన పరిపాలనతో శభాష్ అనిపించుకున్నాడు. ఈరోజు మేమందరం కూడా ఆ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మన పార్టీని నడిపిస్తూ,
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర అప్పుల్లో ఉన్న కుంటి సాకులు చెప్పే అవకాశం ఉన్న తప్పించుకోకుండా తానిచ్చిన ప్రతి వీరు కుటుంబ సభ్యులు మన పార్టీలో నాయకులు కార్యకర్తలు లేరు హ్యాపీగా ఉంది ఎవరైనా అధికారంలో ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఛానల్స్ లో మాత్రమే వ్యతిరేకత ఉంది కానీ ప్రజల్లో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని కంటాపదంగా చెప్పగలను యాజ్ ఎమ్మెల్యే ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కదా ఇంకా మనకేం పని ఉందని రిలాక్స్ గా వాళ్ళకి ఇది కొంచెం కష్టమే అనిపించింది కానీ జగనన్న మోటివ్ ఏంటంటే మనం ఇచ్చిన ప్రతి పథకం ఏదైతే మనం పాదయాత్రలో ప్రామిస్ చేసామో కులం చూడం సోషల్ మీడియాలో మీరే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇంత దూరం చెప్తున్నాను ఎందుకంటే మనం గత ప్రభుత్వాలు చూసాం ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్స్ అయిన తర్వాత అవి మర్చిపోతారు వాళ్ళ వెబ్సైట్ లో నుంచి కూడా మేనిఫెస్టోని తీసే పార్టీలు కూడా గతంలో మీరు చూస్తుంటారు అండ్ ఎలక్షన్స్ ముందర ఏదో చేస్తున్నట్టు అన్నా క్యాంటీన్లని పసుపు కుంకుమని తీసుకొచ్చారు కానీ ప్రజలకు అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు చేస్తున్నది ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ చేయరని తెలిసే వాళ్ళని ఇంటికి పంపించారు కానీ మన మీద నమ్మకంతో చేశారు అండ్ అన్న కూడా ఈరోజు చెప్పిన ప్రతి వాగ్దాన్ని చేయటమే కాకుండా ఇంకా తన ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా చేయాలి అనుకోవటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు పచ్చపత్రికలు అలాగే దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు ఆయన చేస్తున్న పరిపాలన కూడా కంపారిజన్ వస్తుంది ఎందుకంటే సూర్య గారి బలవంతంతో ఫస్ట్ టైం వచ్చాము వినాయక చవితికి కోవిడ్ ముందర సో వచ్చాక వారి అభిమానం వారి ఆతిథ్యం చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పిలవగానే 2.5 మంత్స్ నుంచి సంపాదించారు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చక్కగా మనం అందరం కూడా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన హరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినప్పటి నుంచి యూత్ అందరూ స్పెషల్ థ్యాంక్స్ టు మోదుల వేణుగోపాల్ రెడ్డి గారికి ఎందుకంటే వయసులో పెద్దవారు రాజకీయంలో నాకన్నా చాలా సీనియర్ అయినా కూడా ఎప్పుడూ కూడా నన్ను అభిమానించి నేను బాగుండాలి నేను ఎదగాలి అని కోరుకుని ఈరోజు ఈ మీటింగ్ లో చెప్పాల్సిన అవసరం లేకపోయినా నా గురించి ఎంతో గొప్పగా చెప్పి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకి పాదాలు వందనాలు థ్యాంక్ యూ సో మచ్